పచ్చ మీడియాకి కొంచెమైనా సరే సిగ్గు శరమ అనేది ఉంటే ఈ ఒక్క విషయంలో అయినా సరే ప్రభుత్వాన్ని నిలదీయాలి ఎంత దారుణం అంటే మనందరికీ తెలుసు వైఎస్ఆర్ జిల్లాలో పట్టపగలే ఒక ఇంటర్ విద్యార్థిని మీద అత్యాచారం అనేది జరిగింది ఈ విషయం మీద ఈ పచ్చ మీడియా ఈ yellow batch మౌనం అనేది వహిస్తున్నది నిజంగా ఎంత దారుణం అంటే ఇక్కడ చూడండి ఒక వీడియో అనేది ఇక్కడ కనిపిస్తున్నది చూడండి ఈ వీడియోలో ఇక్కడ కూర్చున్నటువంటి అమ్మాయి సరే ఆ అమ్మాయి ఫేస్ అనేది కనిపించట్లేదు కాబట్టి నేను కూడా బ్లర్ చేయలే ఫేస్ అనేది కనిపించకూడదు కనిపించట్లేదు ఎందుకు కనిపించట్లేదు అంటే ఈ అమ్మాయి ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి అమ్మాయిని ఎత్తుకెళ్లి అడవి ప్రాంతంలో అగాయిత్యం చేసి అత్యాచారం చేసి ఈ అమ్మాయి మీద పెట్రోల్ పోసి తగలబెట్టిరు కొంతమంది పనికిమాలిన పోరంబోకు నాయకులు ఎంత దారుణం అంటే ఇక్కడ చూడండి ఒక వీడియో మీకు చూపిస్తా ఆ వీడియో చూసి తల్లి గుండె ఊరండి ఇక్కడ చూడండి ఆ అమ్మాయి తల్లి అసలు ఆమెకు తెలవనే తెలవదు విషయం అది చూడండి చూడండి దీనికంటే ఎక్కువ నేను చూపించలేను చూపించకూడదు కూడా కాకపోతే ఏంటంటే ఈ దారుణం అన్నది ఎంత అంటే ఈ దారుణం గురించి ప్రభుత్వాన్ని నిలదీయాలి ఒక జర్నలిస్ట్ ఒక మీడియా సంస్థ కానీ పచ్చ బ్యాచ్ అన్ని మూసుకొని కూర్చున్నారు ప్రభుత్వాన్ని నిలదీసే ధైర్యం అనేది పచ్చ బ్యాచ్కి లేదు సరే మీరు అడగొచ్చు ఈ అగాయిత్యానికి ప్రభుత్వాన్ని ఎందుకు నిలదీయాలి అని చెప్పేసి ఇది ప్రభుత్వం బాధ్యత సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో ప్రజలు ఎవరైతే ఉన్నారో ఆ ప్రజలకి రక్షణ కల్పించడం అన్నది ప్రభుత్వం బాధ్యత ఆ ప్రభుత్వం అన్నది రక్షణ కల్పించడంలో దారుణంగా ఫెయిల్ అయింది నేను చాలాసార్లు ఒక ఎగ్జాంపుల్ చెప్తుంటా మళ్ళీ ఒకసారి మీకు ఎగ్జాంపుల్ చెప్తా మనకందరికీ తెలుసు కలకత్తాలో జరిగినటువంటి ఘటన ఏదైతే జరిగిందో హాస్పిటల్లో ఆ ఘటనకి ఎవరైతే ముఖ్యమంత్రి ఉండేనో ముఖ్యమంత్రి రెజిగ్నేషన్ ఇవ్వాలి అని చెప్పేసి అక్కడ వెస్ట్ బెంగాల్లో అక్కడ ప్రజలు ఈ ఇష్యూ మీద అడగడం జరిగింది ఎందుకంటే ముఖ్యమంత్రి దారుణంగా ఫెయిల్ అయింది అక్కడ మమతా బెనర్జీ గారు దారుణంగా ఫెయిల్ అయ్యారు సెక్యూరిటీ విషయంలో అందుకే ఆమె ప్రజల యొక్క సెక్యూరిటీలో ఫెయిల్ అయింది కాబట్టి ఆమె రెజిగ్నేషన్ అడిగిర్రు ఇక్కడ మీరు చూస్తే ఇంత దారుణం జరిగింది ఇది ఒక్క దారుణం కాదండి ఇందులో కొన్ని దారుణాలు మన దగ్గర ఉన్నాయి ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ చూడండి కొన్ని దారుణాలు అన్నీ నేను చూపించలేను ఇది పోయిన నెలది పోయిన నెల తయారు చేసినటువంటి స్లైడ్ ఇందులో 100 రోజుల్లో 50 మందికి పైగా అత్యాచారాలు అని చెప్పేసి ఒక్కొక్క అత్యాచారాన్ని డీటెయిల్గా రాయడం జరిగింది మీకు ఒక రెండు మూడు ఆల్రెడీ నేను చాలాసార్లు చూపించిన ఒక రెండు మూడు మీకు చదివి వినిపిస్తా 2024 జూన్ 10 అంబేద్కర్ కోనసీమ జిల్లా ఐనవెల్లి మండలంలో ఏంటి నెదునూరు గ్రామంలో 13 ఏళ్ల మైనర్ బాలికపై అదే గ్రామానికి చెందిన పరమటి రాజశేఖర్ అనే వ్యక్తి అత్యాచారం 100% ఇది ప్రభుత్వ వైఫల్యం ప్రభుత్వం అనేది అసలు సెక్యూరిటీ సేఫ్టీ అండ్ సెక్యూరిటీలో దారుణంగా ఫెయిల్ అయింది ఆ మన ప్రభుత్వమే మేమేం పీకినా కూడా మా ప్రభుత్వం ఏం చేయదు అని చెప్పి పనికి మళ్ళీ పూరంబుకులు వీళ్ళందరూ ప్రజల మీద పడ్డారు ఇలా చూసుకుంటే జూన్ 2024 జూన్ 11 ఇవన్నీ కొత్త ప్రభుత్వం వచ్చినాక కూటమి ప్రభుత్వం వచ్చినాక జరిగినటువంటి సంఘటనలు కేవలం 100 రోజులలో 50 సంఘటనలు జరిగినాయి దాని తర్వాత ఓ బొచ్చ జరిగినాయి ఆ రికార్డు మన దగ్గర లేదు ఇది చూడండి జూన్ 11 తారీఖున పాడేరు మెదకొండమ్మ అని చెప్పేసి జాతరలో నిద్రిస్తున్న తల్లిదండ్రులు నిద్రిస్తుంటే పాప మధ్యలో పనుకుంటే ఆ పాపను తీసుకెళ్లి మరీ అత్యాచారం చేశారు దారుణంగా ఇక చూసుకుంటే బాపట్ల జిల్లాలో సంఘటన దాని తర్వాత పల్నాడు జిల్లాలో విజయవాడలో మళ్ళీ ఇక్కడ చూసుకుంటే బాపట్ల పేరవల్లి విశాఖపట్నం అన్నమయ్య జిల్లా ఓ లిస్టు బొచ్చలు పెద్దగా ఉంది ఈ 50 ఇన్సిడెంట్లు అది 100 రోజుల్లో ఇప్పుడు 100 రోజులు అయిపోయి ఇన్ని రోజులు అయింది ఇంకా ఇన్సిడెంట్లు పెరిగినాయి ప్రభుత్వం దారుణంగా ఫెయిల్ అయింది ప్రజలకి సేఫ్టీ ఇవ్వడంలో ఈరోజు జరిగినటువంటి సంఘటన మానవ జాతి సిగ్గుతోటి తలదించుకునే సంఘటన ఎందుకంటే ఇందులో కొన్ని ఇష్యూస్ ఉన్నాయి పాపం ఈ అమ్మాయి మీద అత్యాచారం చేసి ఆమెని పెట్రోల్ పోసి తగిలేసిన తర్వాత ఇష్యూ ఏంటంటే ఆమె తగలడిపోయింది బాడీ మొత్తం ఆమె ఎవరిని పిలవలేని పరిస్థితి ఎందుకంటే ఇక్కడ జా లైన్ ఏదైతే ఉంటుందో ఇక్కడ ఉన్నటువంటి కండరాలు ఏవైతే ఉన్నాయో అవి మొత్తం కాలిపోయి ఆమె ఎవరిని పిలవలేకపోయింది అసలు ఎవరు అక్కడికి కొంతమంది అక్కడ చూసి ఆ సంఘటనని అరుపులు అరిచి పోలీసు వాళ్ళకి ఫోన్లు చేస్తే పాపం పోలీసులు వచ్చి నిజంగా పోలీసు వాళ్ళకి మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి వీళ్ళు ఎవరైతే ఉన్నారో పాపం ఈయన ఫారెస్ట్ ఆఫీసర్ అనుకుంటా ఈయన పోలీస్ ఆయన అనుకుంటా వీళ్ళకి హ్యాట్స్ ఆఫ్ నిజంగా చాలా మంచి పని చేశారు ఇక్కడ ఒక వీడియో చూపిస్తాను మీకు చూడండి
ఆ అడవి లోపలికి తీసుకెళ్లి ఆ అమ్మాయిని కాల్ చేస్తే పాపం వీళ్ళు పోలీస్ వాళ్ళు చాలా కష్టపడి ఆ అమ్మాయిని స్ట్రెచర్ మీద, ఎందుకంటే మొత్తం బాడీ కాలిపోయింది, మొత్తం కండరాలు ఇట్లంటే మొత్తం పట్టుకుంటే మొత్తం బయటికి వస్తున్నాయి కాబట్టి స్ట్రెచర్ మీద పడుకోబెట్టి మరీ పాపం తీసుకెళ్ళి. ఈ దారుణం ఇది అంటే ఇంకో వీడియో చూపిస్తాం మీకు. కొంచెం వీక్ హార్ట్ ఉన్న వాళ్ళు ఇప్పుడు చూపించబోయే వీడియో చూడకండి. ఇక్కడ చూడండి, ఇది వీడియో. ఇక్కడ మీరు చూస్తే సౌండ్ ఆఫ్ చేస్తా, ఇగో ఇది వీడియో చూడండి. ఎంత దారుణం, అమ్మాయి ఫేస్ బ్లర్, ఆల్రెడీ బ్లర్ ఉంది. నేను కావాలని చెప్పి చేస్తలేను, ఎందుకంటే ఆల్రెడీ ఆ ఫేస్ ఆ వీడియోలోనే బ్లర్ చేయడానికి ప్రయత్నించారు కాబట్టి నేను చేస్తలేను. నిజంగా చూడండి, మొత్తానికి కాలిపోయింది పాపం అమ్మాయి. ఇంత దారుణం. ఇది కేవలము ప్రభుత్వ వైఫల్యము. ఈ కూటమి ప్రభుత్వం అన్నాక వచ్చినాక, కూటమి ప్రభుత్వం అనేది వచ్చినాక, ఇక్కడ ఇందాక మనం చూసినాం 100 రోజుల్లోనే 50కి పైగా అత్యాచారాలు. ఇప్పటికీ ఎన్నైనాయో లెక్క బొక్క లేదు. ఇక మర్డర్లు అంటారా, ఓ లెక్క లేదు. 3500కి పైగా దొమ్మీలు కొట్లాటలు ప్రజల్ని కొట్టి హాస్పిటల్కి పంపించారు. కేవలం పార్టీల మధ్యలో ఉన్నటువంటి అదేదైతే అది కక్ష ఉంటుందో ఆ కక్ష వల్ల జరిగినటువంటి ఇది. లా అండ్ ఆర్డర్ పరిస్థితి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఇది. ఈ లా అండ్ ఆర్డర్ పరిస్థితి గురించి మనం డిస్కస్ చేస్తే మనం కొంతమంది గురించి మాట్లాడాలి. ముఖ్యంగా మనము వంగలపూడి అనిత గారి గురించి మాట్లాడాలి. ఆమె హోమ్ మినిస్టర్ అయి ఉండి జగన్మోహన్ రెడ్డి గారి గురించి మావోడు వీడోడు వాడోడు అని చెప్పేసి ఇష్టారీతిగా మాట్లాడుతుంది. ఆమె ఒక పొజిషన్లో ఉన్న నేను ఒక హోమ్ మినిస్టర్ని, నేనైనా తక్కువలో తక్కువ మర్యాదగా మాట్లాడాలి అన్న విషయాన్ని మర్చిపోయి ఆమె మాట్లాడుతుంది. కానీ ఇట్లాంటి విషయాలలో మాట్లాడమని చెప్పండి, దమ్ముంటే మాట్లాడదు. ఎందుకు మాట్లాడదు అంటే ప్రశ్నిస్తారు ప్రజలు తిరగబడతారని చెప్పేసి భయపడి ఇట్లాంటి విషయాలలో మాట్లాడదు. ఆమె ఏదైనా రాజకీయం ఉంటే ఇమ్మీడియట్గా ఆమె ప్రెస్ మీట్ అనేది పెడుతుంది. పెట్టేసి ఏం చేస్తుంది అంటే ఎట్లా ఇష్టం వచ్చినట్టు అట్లా మాట్లాడుతుంది జగన్మోహన్ రెడ్డి గారి మీద. ఒక విషయం నేను ఆమెకు చెప్తా ఏంటంటే, అమ్మ హోమ్ మినిస్టర్గా మీరు మీ కర్తవ్యం నిర్వర్తించాలి అంతేగాని ఇట్లాంటి చట్ట రాజకీయాలు చేయదు. ఇప్పుడు మీరు అపోజిషన్ పార్టీ కాదు, మీకు ఆ విషయం అర్థం కావట్లేదు. నిన్న దాకా అపోజిషన్లో ఉన్న సేమ్ గేమ్ ప్లేని మీరు ఈరోజు ఇక్కడ చేస్తున్నారు. అట్లా చేస్తే మళ్ళీ అపోజిషన్కి వెళ్ళిపోతారు. ఈ విషయాన్ని ఒకసారి మీరు గమనించాలి. ఇంకా చంద్రబాబు నాయుడు గారికి ఒకటే విషయం చెప్తున్నాను, ఏంటంటే ఇదేదైతే కులపిచ్చి ఉందో ఈ కులపిచ్చి నుంచి బయటికి రండి. బయటకు వచ్చి ప్రతి ఒక్కడూ నావాడే. జగన్మోహన్ రెడ్డి ఒక మంచి మాట అన్నాడు ఎలక్షన్లకి ముందు, మీ అందరికీ బాగా గుర్తుండి ఉంటుంది, నేను కులం చూడను, నేను మతం చూడను, నేను ప్రాంతం చూడను, నేను ఏ పార్టీకి ఓటేసారో చూడను, ప్రతి ఒక్క వ్యక్తి ఆంధ్రప్రదేశ్కి చెందినవాడు నావాడే అని చెప్పేసి ఒక పెద్ద మాట అన్నాడు, ఒక మంచి మాట అన్నాడు. ఎందుకని చెప్పేసి మీరు అనలేకపోతున్నారు. ఈరోజు రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఇంత దారుణంగా మారితే ఎందుకని చెప్పేసి ఒక రివ్యూ మీటింగ్ పెట్టి డీజీపీ గారిని హోమ్ మినిస్టర్ని కూర్చోబెట్టి ఒక క్లాస్ అనేది పిక్కలేరు మీరు. ఎందుకు అంటే ఇది కేవలము కుల కక్ష కుల గజ్జి. ఈ కుల గజ్జి నుంచి రాష్ట్రాన్ని బయటపడేయండి. మీకు ఏ ఎజెండాలు ఉన్నాయో ఆ ఎజెండాలు పక్కన పడేస్తే ప్రజల సేఫ్టీ అండ్ సెక్యూరిటీ అనేది ముఖ్యమంత్రిగా అది మీ బాధ్యత. అందుకే మీ బాధ్యతను మీరు నెరవేర్తండి. ఇంకో వ్యక్తి గురించి నేను మాట్లాడాలంటే పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ గారికి ఒకటే విషయం నేను చెప్తా ఏంటంటే, మొన్నటిదాకా లేని గుర్తురాని మతం, నీకు 50-55 ఏళ్ళు వచ్చేదాకా గుర్తురాని మతం నీకు సడన్గా ఒకే రోజు రాత్రి గుర్తొచ్చి పొద్దున లేచి ఆ మత ప్రచారం అనేది చేసి ఏదో రాజకీయంగా నేషనల్ లెవెల్లో ఫోటోలు దిగుకుంటా ఏదో నేషనల్ లెవెల్లో నీకు రికగ్నైజేషన్ వచ్చిందని చెప్పేసి నువ్వు బాధపడుతున్నావు కదా, నువ్వు ఆనందిస్తున్నావు కదా, ఇంత అఘాయిత్యం జరుగుతుంది. ఏది మాట్లాడే అఘాయిత్యాల మీద చూద్దాం. ఒకవైపు అఘాయిత్యాలు జరిగితే ఆ అఘాయిత్యాలను పట్టించుకునే దమ్ము లేదు. నువ్వు కాషాయం ధరిస్తావు. కాషాయం అంటే అసలు ఏందో తెలుసా నీకు? కాషాయం అంటే ఒక రక్షణ, కాషాయం అంటే ఒక బలం, కాషాయం అంటే నేనున్నా అని చెప్పేసి ఒక నమ్మకం. ఆ నమ్మకాన్ని ఆ రక్షణను నువ్వు ఇయ్యలేకపోతున్నావు. కాషాయం అంటే నీకు ఒక కాస్ట్యూమ్ అయిపోయింది కాదు, తప్పది. కాషాయం అంటే ఏంటో దాని విలువ ఏంటో ఫస్ట్ నువ్వు అర్థం చేసుకో. కాషాయం ధరించిండు ఎన్టీ రామారావు గారు, ఆయన్ని చూసి నేర్చుకో. నువ్వేదో నిన్ను నువ్వు ఎన్టీ రామారావు అనుకుంటున్నావు. నీ అవసరం తీరంగానే తీసుకెళ్లి బీజేపీ నిన్ను తుంగలు దొక్కేస్తుంది. ఆ విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకోవాలి. బీజేపీతో స్నేహం అంటే పులి మీద స్వారీ లాంటిది. నువ్వు ఆ పులిని దిగిన రెండో రోజు అదే పులి నిన్ను మింగేస్తుంది. ఆ విషయాన్ని నువ్వు మర్చిపోవద్దు. రేపు పొద్దున ఆ రోజు కూడా నేను చూస్తాను, నేను బతుకుంటే ఆ రోజు కూడా చూస్తా, ఆ రోజు కూడా ఒక మంచి వీడియో అనేది చేస్తా. కానీ ఈరోజు రాష్ట్రం ఇట్లా కాలిపోతుంది. దీని మీద స్పందించు. దీని మీద స్పందించకపోతే నిన్ను ప్రజలు ఎప్పుడూ క్షమించరు. నీ బ్యాచ్ ఉండొచ్చు, కొంతమంది వెనకాల నువ్వు ఏదో ఫ్యాన్లని ఫాలోయింగ్ అని ఎవ్వరు పనికిరాడు. రాజకీయంగా పనికి వచ్చేది కేవలం నిబద్ధత, కేవలం ప్రజలకి నువ్వు చేసే మంచి మాత్రమే. అందుకే ఈ విషయాల మీద స్పందించు. దమ్ముంటే ఆడికి పో. నువ్వు ఆడనో పోయి ఆడో బీజేపీ వాళ్ళతోటి వేరే రాష్ట్రాలలో ఫోటోలు తీయడం కాదు, ఇక్కడ నీ రాష్ట్రంలో జరిగింది ఈ సంఘటన. పోయి వాళ్ళెవరో పట్టుకొని
నిజంగా నిలదీసి ఆ రోడ్డు మీద నిలబెట్టు అప్పుడు నువ్వు దమ్మున హీరో అని చెప్పేసి ఒప్పుకుంటారు. అంతేగాని సినిమాలలో కత్తులు తిప్పడం కాదు, దమ్ముంటే నిజ జీవితంలో నిజాయితీగా పనిచేసి చూపించు, అప్పుడే నువ్వు ఒక హీరో అవుతావు, అప్పుడే నువ్వు ఒక డిప్యూటీ సీఎం అవుతావు. ఈ విషయాల మీద తప్పకుండా మీలాంటి వాళ్ళు సబ్స్క్రైబర్లు అందరూ స్పందించాలి, తప్పకుండా కింద కమెంట్ చేయండి. ఎందుకంటే ఇది బాధాకరమైన విషయం. ఆ తల్లి ఏడుస్తుంటే నిజంగా నేను మొత్తం వీడియో చూపించలేకపోయినా మీకు, ఆమె ఏడుస్తుంటే నా కళ్ళల్లో నీళ్ళు వచ్చింది. చాలా బాధాకరమైన విషయం, తప్పకుండా కింద కమెంట్ చేయండి, మీరేమనుకుంటున్నారో కమెంట్ చేయండి. అది కాకుండా ఈ వీడియోని వైరల్ చేయాలి అంటే తప్పకుండా వీడియో కింద ఉన్నటువంటి లైక్ బటన్ని ప్రెస్ చేయండి, ఈ వీడియో యొక్క లింక్ని మీకు తెలిసిన వాళ్ళందరికీ వాట్సాప్ ద్వారా పంపించండి. అదీ కాకుండా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఇప్పుడు ఈ వీడియో అన్నది ఆఫ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ వెళదాం. అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.